విశాఖపట్నం అనంతగిరి మండలంలో కాశీపట్నం పంచాయతీ అసిల వసూళ్లపై మల్లేశ్వరరావు తనిఖీలకు వెళ్ళగా పంచాయతీ కార్యదర్శి రామస్వామి మాత్రం సెలవు ప్రకటించారు. ఈవో పిఆర్డి దగ్గరుండి లిఖితపూర్వకంగా తనిఖీలు వస్తున్నట్లు నోటీసు వచ్చినా పంచాయతీ కార్యదర్శి సెలవులో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. గత కొంతకాలంగా కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి రామస్వామి అసిళ్లు వసూలు నుంచి లెక్కలు తేల్చకుండా ఉండటంతో దీనిపై స్పందించిన మల్లేశ్వరరావు పంచాయతీ అసిళ్లకు సంబంధించి ఎడిటింగ్ చేయాలని నిశ్చయించి ముందుగానే ఎడిటింగ్ నోటీసును పంచాయతీ కార్యదర్శి రామస్వామికి పంపారు. అయితే ఇవేమీ తనకు పట్టనట్లు నిర్లక్ష్య ధోరణితో ఎడిటింగ్ రోజు విధులకు హాజరు కాకపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఇక ఈవో పిఆర్డి చేసేదేమీ లేక గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుని వెనుదిరిగారు. 2020 సంవత్సరం తాలూకా ఆశీలు వసూలుకి ఆప్షన్ వేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి వై రామస్వామి సమయంలో ఆశీలు దానం పాట వేయడం జరిగింది. మొదటి పాట రెండవ పాటలకి సరైన మద్దతు ధర రానందున మూడవ పాటలో ఏం పేరు అతని పేరు అతని పేరుకి కాంట్రాక్ట్ ఖరారు చేయడం అయింది. ఖరారు చేసిన వెంటనే డిపాజిట్ కట్టాలి. ముందే డిపాజిట్ కట్టే పాటలో పాల్గొన్నారు. అలాగే ఖరారు చేసిన వెంటనే 1/4 అమౌంట్ కట్టాలి. తర్వాత ఇవన్నీ కూడా డిసెంబర్ మంత్ ఎండింగ్కల్లా పూర్తిగా అతని దగ్గర నుంచి వసూలు పూర్తి కావాలి. ఇది రూల్ పొజిషన్. అయితే అందుకు విరుద్ధంగా ఇక్కడ సొమ్ములు తక్కువ జమ అయిందని కొన్ని వదంతులు నాకు వచ్చాయి ఫోన్ కాల్స్. ఆ ఫోన్ కాల్స్ని నేను నమ్మక రికార్డు చూద్దామనే ఉద్దేశంతో కార్యదర్శి వారికి 2-3 పర్యాయంలో ఫోన్ చేసి కూడా కారణమైంది. అయినప్పటికీ అతను స్పందించకపోతే ఇన్ రిటర్న్గా మెమో కూడా ఇవ్వడం జరిగింది. మెమో ఇచ్చినప్పటికి కూడా అతను ఇక్కడ లేకపోతే కార్యాలయానికి వచ్చి మీరు ఆ రికార్డులు పట్టుకొని రావాల్సిందిగా అనంతగిరి మండల పరిషత్ కార్యాలయానికి రావాల్సిందిగా కారణమైంది. అయినప్పటికీ అతను రాలేదు. రాకపోతే నేనేం చేశానంటే మళ్ళీ ఎంక్వైరీకి ఫలానా తేదీని వస్తామని అతనికి కార్యదర్శి ప్లస్ సంతపాట ఆశీర్వదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి 8/7/2020 తేదీన వస్తానని నోటీసులు ఇచ్చాను. ఆ నోటీసులు ఇచ్చి ఆ తేదీన ఆ సమయానికి వస్తే సమయానికి సంతపాటదారుడు గైడ్నాథ్ రాలేదు. అలాగే కార్యదర్శి ఉన్నారు. కానీ కార్యదర్శి ఏమన్నారంటే నా పంచాయతీ రికార్డు అదే బీరువా తాళాలు నేను ఇంటి దగ్గర మర్చిపోయాను, నేను తేలేదు. కాబట్టి 14వ తేదీ నాడు వస్తే ఆ టైంకి నేను రికార్డులతో సిద్ధంగా ఉంటాను, మరియు ఆ ఆశీర్వదారుడు కూడా సిద్ధంగా ఉంచుతాను అని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇచ్చారు. అందుకని 14వ తేదీ నాడు అతని కోసం మళ్ళీ తిరిగి నేను రావడం జరిగింది. కానీ ఈ సమయంకి వచ్చేసరికి కార్యదర్శి కానీ సంతపాటదారుడు కానీ ఇద్దరు కూడా లేరు. ఈ విషయం పైన మన స్టాఫ్తో ఒక లెటర్ కూడా తీసుకున్నాను. ఏంటని మీరు వచ్చేసరికి ఇప్పుడు ఉన్నారా కార్యదర్శి లేరా అనే ఉద్దేశంతో వీళ్ళందరి దగ్గర లెటర్ తీసుకున్నాను. ప్లస్ అదర్ విట్నెస్ కూడా ఒక అబ్బాయి దగ్గర నేను అదర్ విట్నెస్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి అదర్ విట్నెస్ కూడా కావాలి కాబట్టి అదర్ విట్నెస్ కూడా తీసుకున్నాను. దీని మీద రిపోర్టు మా ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని మీద తదుపరి చర్యలు ఎంపీడీఓ గారు తీసుకోవాల్సి ఉంది.